ఇంకా పెట్టలేదండి. నేను ఇంకా తెలియదు, ప్రొసీజర్ కనుక్కోలేదు, ఇంకా కనుక్కోవాలి, ఇంకా ఆన్లైన్లో పెట్టాలంటున్నారు. మరి అభిప్రాయం ఏముంది, ఇస్తే బాగానే ఉంటుంది, ఇస్తారెవరో చూడాలి కదా. ఇంకా పెట్టలేదండి, 14వ తారీఖు అంటున్నారు. 14 నుంచి పెట్టుకోవాలంట. ఇస్తే మంచిదేనండి, ఆయన పనులైతే ఇప్పటివరకు అయితే బాగలేదు కదా, ఇస్తే మంచిదే. ఇంకా పెట్టలేదు, పెడితే ఏముంది, ఇప్పుడు అన్నీ వస్తాయని కన్ఫర్మ్ లేదు కదా. అందరికీ ఇవ్వాలంటే సరిపోదు ఇంకా బ్యాంక్ అకౌంట్లు అందరికీ. పెడితే మంచిది, అందరికీ వస్తే చాలా మంచిది. అందరికంటే ఇప్పుడు సిఎన్జి ఆటోలుగా అంటున్నారు, మరి పెద్ద ఆటోల పరిస్థితి అంటే ఎవరికి తెలియట్లా. అది పెడతా చాలా మంచిది, ఆర్థికంగా బాగుంటుందని. ఏదో ఇన్సూరెన్స్లు అని అయ్యని ఇవని కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం, ఇంకా అటుకున్నా ఉపయోగపడతాయి. ఇసలేక కొంచెం ఇబ్బందుల్లో ఉన్నామండి, తినడానికి కూడా చాలా ఆస్టిక మాన్యం అయిపోయింది. ఇసుకలేక చాలామంది ఖాళీగా ఉన్నాం, ప్రభుత్వం వాళ్ళని కోరుకుంటున్నాం. చంద్రబాబు పరిపాలన బాగుందండి, జగన్ గెలిపించిన తర్వాత 3 నెలలు అవుతుంది. ఇసుక మేము కష్టపడి బతికేది ఇసుక మీద, సాటి కూలోళ్ళు లాంటి వాళ్ళు మేము కూడా, బిల్డింగ్లు కన్స్ట్రక్షన్లు ఆగిపోయినాయి, అలాంటి వాళ్ళు పరిస్థితి పట్టించుకున్నారు. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడిగేది, మా ఎందుకు దయచేసి మీ కండిషన్లు ఎన్నున్నా సరే మా కోసం దయచేసి ఇసుకను రిలీజ్ చేయండి. మొన్నటిదాకా ఇసుక రిచ్లు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఇప్పుడే వరద నీరు వచ్చింది, ఇసుక ఆపేశారు. 3 నెలల నుంచి అప్పులు చేసుకుని బతుకుతున్నాం, వీడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు తెచ్చుకున్న వాటికేమో ఇంట్రెస్ట్లు కట్టుకోపోతున్నాం. మమ్మల్ని దయచేసి మా ఎందుకు దయచేసి ప్రభుత్వం త్వరగా ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని కోరుకుంటున్నాం. లేదు పెట్టుకోలేదు, కానీ పెట్టుకుంటాం అప్లికేషను. జగన్ గారు ఖచ్చితంగా ఇస్తే మాకు మంచిది, ఎందుకంటే ఇన్సూరెన్స్ వచ్చేసి 8,000-9,000 అవుతుంది. మాకు 1 ఇయర్ ఇన్సూరెన్స్ కన్నా ఉపయోగపడుతుంది. జగన్ గారు ఇస్తే మాకు అదృష్టం, ఆనందం కూడా. ఆయన 10,000 ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే 10,000 ఇవ్వడం అంటే ఒక ఆటో డ్రైవర్కే మంచిదే కదా. మాకు ఇంతవరకు ఎవరు ఏమేమి లేదు ఆటో వాళ్ళకి. ఒకళ్ళు జగన్ గారు ఇస్తే ఖచ్చితంగా మాకు పనిచేస్తుంది, ఎందుకంటే అన్నిటికన్నా ఇన్సూరెన్సే రేట్ ఎక్కువ విజయవాడలో. ఒక ఇన్సూరెన్స్ వచ్చి 8,600 అవుతుంది, ఇస్తే ఇంకా మాకే 1,400 సేవ్ అవుతుంది. 8,600 పోగా మాకు ఆ 1,400 మిగులుతాయి కదా. ఈ 10,000 మాకు 1 ఇయర్లో 10,000 అంటే మాకు మిగిలినట్లే, ఇన్సూరెన్స్ డబ్బులు మిగులుతాయి కదా, మాకు హ్యాపీ. ఇంకా అప్లికేషన్ పెట్టుకోలేదండి, ఆ ఇన్ఫర్మేషన్ నాకు మా సోదరులు చెప్పారు, ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకుంటాం. ఎందుకంటే ఇప్పటివరకు ఆంధ్ర అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో ఆటో వాళ్ళు బస్సు పడుతున్న కష్టాలు కానీ, మా నాన్నగారు డ్రైవరే, ఆటో డ్రైవరే, నేను కూడా అదే, ఆటో డ్రైవర్లు పడుతున్న కష్టాలను పట్టించుకున్న నాదుడు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు లేరు. ఈరోజు జగన్ గారు ఖచ్చితంగా ఆటో వాళ్ళకి సహాయం చేస్తామని ప్రకటించడం, అది మా దాకా వస్తే చాలా ఆనందం. ఇస్తా అన్నారు, ఒకవేళ ఇస్తారు, ఇస్తే ఆనందం, ఇవ్వకపోయినా చేసేది ఇస్తారనే ఆశ ఉంది మా ఆటో వాళ్ళందరికీ. ఇస్తే చాలా సంతోషం, మేమందరం మాకు వచ్చే 10,000తో ఇన్సూరెన్స్ కట్టుకోవడానికో, లేకపోతే టైర్లు కొనుక్కోవడానికో, పెట్రోల్ డీజిల్ లాంటివి కొడుచుకోవడానికో చాలా ఉపయోగపడతాయి. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతున్నాయి, ఆ రేట్లను తట్టుకొని మేము ఆటో తోలి, ఛార్జీలు ఏమో నార్మల్ ఛార్జీలు, ఆ రేట్లతో ఆటోలు తోలి మా కుటుంబాలను పోషించుకోవడం చాలా కష్టంగా ఉంది. జగన్ గారు ఇది ఇలా 10,000 ఇస్తా అంటాం, చాలా ఆనందంగా ఉంది మాకు. మా ఆటో వాళ్ళు అందరి తరఫు నుంచి జగన్ గారికి జై జగన్, జై వైసీపీ. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి, ఎందుకంటే చెప్పాను కదా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు, ఇప్పటివరకు ఆటో వాళ్ళ కష్టాల గురించి మాట్లాడిన వాడు ఎవరు లేరు. ఆటో వాళ్ళు ఆటో తోలుతుంటే ఆటో తోలుతున్నాడు, రోడ్డు మీద దరిద్రంగా తోలుతున్నాడు, లేకపోతే ట్రాఫిక్ కీళ్ళు వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేవాళ్ళు తప్ప, ఆటో వాళ్ళు కష్టపడుతున్నారు, బ్రతకడం కోసం ఏదో కష్టపడి చేసుకుంటున్నారనే ఆలోచన ఒక్కళ్ళకు కూడా లేదు. ఈరోజు జగన్ గారు మా ఆటో వాళ్ళని కూడా ఒక గుర్తింపు తెచ్చి, ఆటో వాళ్ళు కష్టపడతారు, వాళ్ళకు కూడా వాళ్ళ జీవితం ఇది, వాళ్ళ ఉపాధి ఇది, వాళ్ళ ఉపాధికి మనం ఏదైనా చేయందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో జగన్ గారు ఇది ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది మాకు. ఇంకా ఏం లేదన్నాయి, డ్రైవర్కి మోటర్ అయ్యి ఉండన్నారు కదా, చాలామంది లోకల్ అడ్రస్లు లేక బండి ఒకళ్ళ పేరు మీద తొలగం వేరే వాళ్ళు అట్లా ఉంది. అవన్నీ క్లియర్ అయ్యేసరికి మరి ఉంటుందో ఏమైంది అనేది క్లారిటీ లేదు. లేదు ఇంకా ఏంటి, ప్రూఫ్ సరిగ్గా లేకపోకుండా అప్లికేషన్ ఎప్పుడు ఎట్ట పెడతాం? ఇప్పుడు ఈ బండి ఉంది నాదే, లోకల్ అడ్రస్ లేక వేరే ఆయన పేరు మీద ఉంది, మరి నా పేరు మీద ఉంటాయి కదా డ్రైవర్కి మోటర్ అయ్యేది, అదనమాట. అకౌంట్లో వచ్చి చాలామంది ఏం లేదు అది ఇది అని కొంచెం ఫేక్గా మాట్లాడుతున్నారు. క్లారిటీ పెట్టి అప్లికేషన్ అన్ని పెట్టినాక ఓకే అయితే, అంటే అకౌంట్లోకి వచ్చి చెందినాక మేము ఎస్ఆర్నో క్లారిటీ తేలేదు. అందరూ ఏంటంటే రావు పెట్టవు ఏదో పెట్టడం వరకేని. ఇప్పుడు నేను ఇట్లా మా వాళ్ళు ఉన్నారు ఒక 5-6 బళ్ళు వేరే వేరే పేరు మీద ఉన్నాయి, అలా జస్ట్ కాంటాక్ట్ చేస్తే వచ్చేనా పెట్టానా అనే లెక్కలో మాట్లాడుతున్నారు అన్నమాట. పెడుతున్నామండి, ఇవాళ మొత్తం ఫోటో స్టాట్లు అన్నీ తీపిచ్చాము, ఇవాళ అప్లికేషన్ పెడతాం ఆన్లైన్లోనేగా. బాగుంది, బాగానే ఉంది, బాగానే చేస్తున్నారుగా, అది ఇస్తే మంచిదేగా అందరికి, ఎవరికైనా అది అది. ఏ సీఎం అని కూడా, ఏ క్లాస్ సీఎం అనుకుంటాం, ఏ సీఎం అని కానీ ఎవరైనా సరే మంచి అంటాం.
చెడు చేస్తే చెడు అంటాం అంతేగా. ఎవరైనా ఒకటే మనకి ఏ సీఎం అన్నాడు, ఏ రెడ్డి గారు అన్నా, ఏ సోదరు గారు ఎవరైనా ఒకటే మనకు మంచి చేసిన వాళ్ళు, లేబర్ పట్టించుకున్న వాళ్ళు, వాళ్ళ సీఎం అన్నారు ఆయన మంచిగా మనకి పని చేయనట్టు అర్థం అది. అంతేగాని బోకర్స్ మాటలు చెప్పి బోకర్స్ వ్యవహారం చేసి మొత్తం ఉద్యోగాలు ఇచ్చేస్తానన్నాడు ఆయన సీఎం మనకి ఎట్ట అవుతాడు అది. మనకి పని చేసిన వాళ్ళు మనకి సీఎం కానీ ఎవరైనా మనకి లేబర్ పట్టించుకున్న వాళ్ళు సీఎం మనకి ఈ మన రాష్ట్రానికి అది 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 నాన్న అది పెట్టలేదండి. పెడతాం ప్రపోజర్లో ఉన్నాం పెడతాం. ఊరుగాబాబు బాగానే ఉంది, బాగానే ఫీల్ అవుతున్నాం. బాగానే ఇస్తున్నారు కదా, ఇస్తే ఎవరికైనా మంచిదే కదండి. పేదోళ్ళకి మన వాళ్ళు మీ డ్రైవర్లో ఏంటి, ఆర్థిక పరిస్థితి వాళ్ళు మేము ఏంటి, ఆర్థిక పరిస్థితి మాది. ఇస్తా అన్నారు, మాట ఇచ్చారు, ఇస్తున్నారు ఏంటి అది. పెట్టుకోలేదండి, మేమందరం డ్రైవర్లు వాండర్లం కాదు, అద్దెలకు తోలుకుండేవాళ్ళు. ఒక్కో వాండర్కి 3-4 బళ్ళు ఉన్నాయి. మేము డ్రైవర్లు, వాండర్లకు ఇచ్చుకుంటే ఇచ్చుకోమంటున్నాడు, డ్రైవర్లకు రావుగయ్యి అది. మా ఫీలింగ్ ఏముంది, ఇస్తే మంచిదే ఇచ్చుకోమానండి. దానిదేముంది, ఇవన్నీ ఇవ్వడం కన్నా బళ్ళుకి ఇన్సూరెన్స్ రేట్లు తగ్గిస్తే ఇంకా బాగుంటుంది. 8,500 ఇన్సూరెన్స్ అంటే దానికి వచ్చేది లేదు, పెట్టేది లేదు. ఆ ఇన్సూరెన్స్ వల్ల డ్రైవర్కి లాభం లేదు, వాండర్కి లాభం లేదు, ఊరికనే కట్టినట్టు అయ్యి. 3,500, 2,700 ఉండే ఇన్సూరెన్స్ వాళ్ళు 8,500 అయింది. ఎక్కడికో కాదు, 8,500 అయింది. ఆ 8,500 అనేది లేకుంటే దాన్ని 4,000 or 3,000 తీసుకొస్తే అందరికీ బాగుంటుంది. వాండర్లకి బాగుంటుంది, డ్రైవర్లకి బాగుంటుంది, 2 బళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది, అన్నిటికీ బాగుంటుంది. ఆన్లైన్కి వెళ్ళాను నేను, ఆన్లైన్లో వెళ్తే లేదన్నారు, రాలేదంట, ఇంకా అది ఇంకా రాలేదన్నారు. ఆన్లైన్లో కొన్ని చోట్లకి వెళ్తేనేమో ఇంకా అప్లోడ్ అవ్వట్లేదు, మీరు ఆగాలని చెప్తున్నారు. డేట్ అడుగుతుంటే డేట్ ఇంకా మాకు తెలియదు, మా సర్వర్లోకి వచ్చిన తర్వాత మేము డేట్ చెప్పగలుగుతాం కానీ లేదంటున్నారు. అట్లాగే ఇప్పుడు 10,000 అంటున్నారు, 10,000 ఒక ఓనర్స్కి ఇస్తే ఎట్లాగూ, వర్కర్లు ఉంటారు నా లాంటి వర్కర్లు కూడా ఇబ్బంది పడతారు కదా, వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇస్తే ఆటో డ్రైవర్ అంటే ఆస్తులు ఉండి వచ్చి డ్యూటీలు చేయడం కాదు, ఏమీ లేక ఏదో పని చేసుకోవాలని చెప్పేసి 300 రూపాయలు రెంట్ కట్టి 300 రూపాయలు గ్యాస్ వేయించుకొని సాయంత్రానికి 700 తోలితే ఇంటికి 1 రూపాయి కూడా వెళ్తలేదు. దాన్ని బట్టి ఏదైనా చేసేది ఉంటే త్వరగా చేసి డ్రైవర్లకు కూడా 10,000 రూపాయలు అనౌన్స్మెంట్ ఇవ్వగలిగితే ప్రభుత్వం చాలా సంతోషిస్తాము. వేరే రకంగా చెప్పాలంటే చాలా ఉంటాయి, కానీ మా డ్రైవర్ ఆటో వర్కర్స్ అండ్ ఓనర్ అందరికీ కూడా 10,000 రూపాయలు ఇవ్వాలని మరీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దాని గురించే ఆన్లైన్లోకి వెళ్తే అవ్వలేదన్నారు, అది దాని గురించి ఇంకా చెప్పేదే లేదు. హ్యాపీయే, దేనికోదానికి ఇన్సూరెన్స్ దేనికోదానికి పనిచేస్తాం మాకు. జగన్ గారు 10,000 ఇస్తున్నారంటే హ్యాపీ ఫీల్ అవుతున్నాం. జగన్ గారు 10,000 ఇస్తున్నారంటే హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అది ఇప్పుడు అంటున్నారు, అప్పుడు అంటున్నారు, ఇంకా రాలేదు. త్వరగా వచ్చినాయి అనుకోండి హ్యాపీగా ఫీల్ అవుతాం. మేము కూడా మా సపోర్టు మా మద్దతు కూడా మరి ప్రభుత్వానికి తెలుపుతాము. మా ఆటో వర్కర్సే దాదాపుగా వేలలో ఉన్నారు విజయవాడలో, దాదాపుగా 50,000 పైన పైచీలకు మరి ఆటో డ్రైవర్లు ఉన్నారు. వీళ్ళందరి మద్దతు కూడా మేము పార్టీకి ఇవ్వగలుగుతాము. ఈ 10,000 రూపాయలు అనేది కన్ఫామ్గా వస్తాయా రాదా కూడా మాకు తెలియట్లా. 10,000 రూపాయలు ఒక్కొక్క మనిషి ఒక్కో రకంగా చెప్తున్నారు, దాన్ని బట్టి మాకు డబ్బులు వస్తాయా రాదా ఇదొక ఆందోళన. ఇన్సూరెన్స్ కట్టుకోవాలంటే 10,000 అవుతుంది ఈరోజు. ఆ ఇచ్చే 10,000 మాకు త్వరగా ఇస్తే ఇన్సూరెన్సులు కట్టుకుంటాము. ఈ రోడ్డు మీద తిరుగుతుంటేనేమో పోలీస్ ఛానల్ అంటున్నారు. ఇప్పుడు సపోజు బండిలో ఆగితే ఒక మనిషి ఎక్కాలనుకోండి, 10 రూపాయలు తీసుకుంటాం, వెనక నుంచి ఫోటో తీస్తున్నారు, 1,135 రూపాయలు పెనాల్టీ పడుతుంది. ఇలాంటివన్నీ కూడా ఆటో వర్కర్ల మీద లేకుండా దయచేసి మేము అడుగుతున్నాము. ఆటో వర్కర్లు అందరమే ఇలాంటి చలనాలు ఆటో వాళ్ళకి లేకుండా చూడండి. రాంగ్ పార్కింగ్ చేసిన చోట చలనా కట్టండి. రాంగ్ పార్కింగ్ లేకుండా రన్నింగ్లో వెళ్తా ఎవరో 10 రూపాయలు ఇస్తారని ఆపితే ఎంపటే. ట్రాఫిక్ ఆగిపోయినప్పుడు సిగ్నల్ దగ్గర ఆగిపోయినప్పుడు ఎందుకు ఆపేవని ఫోటో తీశారు. ఆ చలనాలు అట్లా తీసిన చలనాలు కట్టాను, నా దగ్గర ఉన్నాయి. రుజువు కావాలంటే ఏ ఏరియాలో తీశారు, బస్సు ముందు ఆగింది, తర్వాత వెనకాల నేను ఉన్నాను, నాకు ఫోటో తీశారు. ఆ చలనా కట్టాను నేను, 235 రూపాయలు చలనా కట్టాను. ఇలాంటివన్నీ కూడా ఫేక్ చలనాలు లేకుండా నిజాయితీగా చలనా ఫోటోలు తీయమని చలనా కట్టించుకోమనండి. అప్లై నిన్నటి నుంచి స్టార్ట్ అయిందండి, చేయాలి.
నెక్స్ట్ ఏంటంటే ఒక చోట చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఓనర్ కమ్ డ్రైవర్ అంటే బండి లేడీస్ పేరు మీద ఉండేది, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? బండి లేదు, మరి డ్రైవర్లు ఏమైపోతారు? ఇప్పుడు డ్రైవర్లు ఏమైపోతారు? బండి లేడీస్ పేరు మీద ఉండేది, వాళ్ళ పొజిషన్ ఏంటి? అలా అని కాదు, కానీ ఏదైనా మంచి పద్ధతి సక్రమ పద్ధతిలో పెట్టాలండి. అంతేగాని ఇది కరెక్ట్ కాదు. బ్యాంక్ అకౌంట్లని ఉన్నాయి కానీ మరి మళ్ళీ పాన్ కార్డు అంటున్నారు, పాన్ కార్డు ఉంటే ఆటో డ్రైవరు ఇంకా ఎక్కడ ఉంటాయండి? అడుగు. ఇంక నెక్స్ట్ ఏంటంటే అన్నా క్యాంటీన్ తీసేయండి, అది కొద్దిగా మళ్ళీ పెట్టండి. ఓకేనా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.